స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. డబ్బు ముందు మానవత్వం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. తాజాగా ఓ కుర్రాడు అతి చిన్న వయసులోనే దారుణమైన హత్య చేశాడు. అతని చేతిలో అమాయకుడు చనిపోయాడు. నమ్మించి వంచి ప్రాణాలు తీసిన ఆ వెధవ పేరు షణ్ముక్తేజ. ఇతని వయసు కేవలం 18 ఏళ్లు. కానీ కరుడుగట్టిన నేరస్తుడి మల్లె ఆలోచనలు. నీచాతి నీచమైన బుద్ధితో 20 ఏళ్లు దాటక ముందే దారుణమైన నేరస్తుడిగా మారిపోయాడు. షణ్ముక్తి కోనసీమ జిల్లా ఆలమూరు మండలం. మూలస్థానానికి చెందిన పోతల షణ్ముక్ ఓ జులాయి బ్యావర్స్గా తిరుగుతూ ఉంటాడు. జులాయిగా పనీపాట లేకుండా టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే వీడికి ఇంట్రెస్ట్ ఉంది, అదే ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ మీద కాస్త ఆసక్తి. తాను ఈవెంట్ ఫోటోగ్రాఫర్ కావాలనే కళ అతనిది. అందుకే ఆన్లైన్లో, సోషల్ మీడియాలో వెడ్డింగ్ ఫోటోషూట్స్ నుంచి ఇతర ఫోటోషూట్స్ వరకు పిక్చర్స్ను చూస్తూ ఉంటాడు. వాటిని అప్లోడ్ చేసేవారిని చూసి స్ఫూర్తి పొందేవాడు. వారిని ఫాలో అవుతూ చాటింగ్ కూడా చేసేవాడు. ఎలాగైనా ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు. అయితే అనుభవం కోసం ఎవరికైనా పనిచేయాలనుకోలేదు. డైరెక్ట్గానే మంచి ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు షణ్ముక్తేజ. మరి ఫోటోగ్రాఫర్ కావాలనుకుంటే మంచి కెమెరా కావాలి. ఆర్డినరీ కెమెరాలో క్వాలిటీ మామూలుగానే ఉంటుందని అతనికి బాగా తెలుసు. పైగా ఏ కెమెరా క్వాలిటీ ఎలా ఉంటుంది, ఏ కెమెరాను ఎక్కడ ఉపయోగిస్తారు, ప్రీ వెడ్డింగ్ షూట్స్లో ప్రొఫెషనల్స్ ఏం వాడతారనేది తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే మధురవాడకు దగ్గరలోని బక్కన్నపాలనికి చెందిన పోతన సీను రమణమ్మల కొడుకైన సాయి విజయ్ పవన్ కుమార్ ఆన్లైన్లో పరిచయమయ్యాడు. ఇతని వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కానీ సాయికి పెద్ద డ్రీమ్ ఉంది. ది బెస్ట్ ప్రొఫెషనల్ కెమెరామెన్ కావాలనుకున్నాడు. వీలైతే సినిమాటోగ్రఫీ చేయాలనేది అతని డ్రీమ్. అంతకంటే ముందు వెడ్డింగ్స్కు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో సొంతంగా ఎదగాలి అనుకున్నాడు. ఈ సాయి దగ్గర ది బెస్ట్ కెమెరానే కాదు, అందుకు కావలసిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. ట్రైపాడ్ నుంచి గింబల్ వరకు, లైట్స్ నుంచి మోడర్న్ లెన్స్ వరకు అన్నీ ఉన్నాయి. ఏ లైటింగ్లో ఏ లెన్స్ వాడాలి, ఏ ఫోటోకు ఏ లెన్స్తో కస్టమర్లను సాటిస్ఫై చేయొచ్చో గొప్ప టాలెంట్ అన్న యువకుడు ఈ సాయి. ఇంకా చెప్పాలంటే చిన్న వయసులోనే మంచి అనుభవం సంపాదించాడు. తాను తీసే అద్భుతమైన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేవాడు. ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తూ పైకి ఎదగాలనుకున్నాడు. అయితే ఇతని ఎక్విప్మెంట్ చూసి కసాయి షణ్ముక్తేజ మనసుపడ్డాడు. వెంటనే సాయితో పరిచయం పెంచుకున్నాడు. ఎలా తీస్తారు, ఏ కెమెరా వాడుతున్నారో మొత్తం తెలుసుకున్నాడు. తాను ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుని ఫోటోషూట్ చేస్తానని, ది బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇస్తానని చెప్పాడు. అప్పుడే మీ స్టైల్ నాకు నచ్చింది, లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందని మాటల్లో పెట్టి క్లోజ్ అయ్యాడు షణ్ముక్తేజ. కానీ కొద్ది రోజుల తర్వాత సాయి దగ్గర ఉన్న కెమెరాతో పాటు ఎక్విప్మెంట్ మీద కన్నేశాడు షణ్ముక్తేజ. ఎలాగైనా సరే ఆ ఎక్విప్మెంట్ని కొట్టేయాలి. అందుకు సాయిని నమ్మించి చంపడమే దారి అనుకున్నాడు. అంత ఖర్చు పెట్టుకునేంత స్తోమత అతనికి లేదు, కష్టపడాలన్న ఆలోచన అసలే లేదు. దీంతో సదర ఎక్విప్మెంట్ను కొట్టేసి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా మారాలనుకున్నాడు. అందుకని ఫిబ్రవరి 26న రావలపాలెంలో ఈవెంట్ ఉందని షణ్ముక్తేజ సాయికి ఫోన్ చేసి చెప్పాడు. మీరు చేస్తే చాలా బాగుంటుంది, నేను కూడా మీ వెంటే ఉంటానన్నా అన్నాడు. అలాగే ఈ ఈవెంట్ కూడా మాకు తెలిసిన వారిదేనని చెప్పాడు షణ్ముక్తేజ. డబ్బులు సహా ట్రాన్స్పోర్ట్తో సహా మొత్తం మాట్లాడుకున్నాడు సాయి. తానే కార్లో పికప్ చేసుకుని ఈవెంట్కి తీసుకెళ్తాను, నాకు కూడా మీతో పనిచేస్తే అనుభవం వస్తుంది అని చెప్పాడు. అందుకు సాయి సరేనన్నాడు. ఎందుకంటే ఎప్పుడూ ఒంటరిగా చేయడం అలవాటు, చాలా తక్కువ సమయాల్లో ఫ్రెండ్స్ని తీసుకెళ్తుంటాడు. అదే అతని కొంప ముంచింది. అసిస్టెంట్ను నమ్మకమైన వ్యక్తిని ముంచుకుంటే సరిపోయేది, కానీ ఆన్లైన్లో పరిచయమైన షణ్ముక్తేజను నమ్మాడు. ఇక ఫిబ్రవరి 26న మధ్యాహ్నం వేళ తన తల్లికి ఈవెంట్ ఉందని చెప్పాడు. రావులపాలెంలో ఈవెంట్ పూర్తి చేసుకుని 2 రోజుల తర్వాత వస్తానన్నాడు సాయి. ఆ విషయాన్ని తల్లి రమణమ్మకు చెప్పాడు. ఆ తర్వాత కెమెరాతో పాటు ఎక్విప్మెంట్ కూడా మొత్తం తీసుకుని ట్రైన్లో రాజమహేంద్రవరం వెళ్ళాడు. అక్కడ షణ్ముక్తేజ తన స్నేహితుడైన వినోద్ కుమార్తో కలిసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ వినోద్ది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక. ఒక కారును అద్దెకు తీసుకుని వచ్చి అక్కడ రెడీగా ఉన్నారిద్దరు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే సాయిని పికప్ చేసుకుని కారు ఎక్కించుకున్నారు. ఇక్కడ నుంచే అసలు కథ మొదలైంది. అయితే రావులపాలెం తీసుకెళ్లకుండా కారును తిప్పుతూ కూర్చున్నారు. దీంతో సాయికి అనుమానం కలిగింది. అప్పుడే అలర్ట్ అయి పారిపోయి ఉంటే సరిపోయేది, కానీ అనుమానించి పారిపోలేదు. కానీ వెంటనే తల్లికి ఫోన్ చేశాడు. అమ్మా, నాకు భయంగా ఉంది, నాతో ఉన్న ఇద్దరి ప్రవర్తన మీద అనుమానం వస్తోంది, నేను వెళ్లే కారు ఇదేనని ఫోన్లో ఫోటో తీసి పంపించాడు. అంతేకాదు నా ఫోన్ గానీ ఒకవేళ కలవకపోతే మాత్రం ఈ నెంబర్కు కాల్ చేయమని షణ్ముక్తేజ నంబర్ను కూడా ఫార్వర్డ్ చేశాడు. తల్లి వెంటనే కాస్త తెలివిగా అలర్ట్ అయి ఉంటే బాగుండేదేమో, వెంటనే ఆ ఫోన్ నంబర్కు కాల్ చేయించి నా కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నావు, భయపడుతున్నాడు, వెంటనే వదిలేయమని చెప్పినా కూడా సరిపోయేదేమో, లేదంటే నువ్వు కెమెరా వదిలేసి కారు దిగి పారిపోయి ఏదైనా బస్సు ఎక్కమన్నా సరిపోయేది. కానీ చంపుతారని ఆ తల్లి కలలో కూడా ఊహించలేదు.
మరి ఎందుకు వచ్చిందో ఏమో కానీ సాయికి మాత్రం ముందే అనుమానం కలిగింది. భయం వల్లే తల్లికి ఫోన్ చేసి, అమ్మ నా ఫోన్ కలవకపోతే నువ్వు ఈ వ్యక్తికి కాల్ చేయి, అతనే నన్ను ఈవెంట్కి పిలిచాడని స్పష్టంగా చెప్పాడు. కానీ అప్పటికీ సాయి దగ్గర చాలా సమయమే ఉంది. తర్వాత ఓ చోట పిజ్జా కూడా కలిసి తిన్నారు. మిగతా ఇద్దరు నవ్విస్తూ మాటల్లో పెడుతున్నారు. అయినా కూడా సాయి అలర్ట్ అయి ఉంటే సరిపోయేది. వారితో మరోసారి పిజ్జా తిన్నాక మళ్లీ కారెక్కాడు. అంతే, అదే రోజు కారులో సీట్ బెల్ట్తో దారుణంగా సాయిని ఇద్దరు కలిసి చంపేశారు. ముందే భయంతో పసిగట్టినా కూడా ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయాడు. తండ్రి సాయమో స్నేహితుల సాయమో తీసుకుంటే బాగుండేది, లేదంటే తల్లితో పోలీసులకు ఫోన్ చేయమని చెప్పి లొకేషన్ షేర్ చేసినా కూడా కాపాడేవారు. తన సిక్స్త్ సెన్స్ చెప్పినా కూడా సాయి ప్రాణాలు కాపాడుకోలేక 18 ఏళ్ళు కూడా లేని నీచమైన షణ్ముఖ తేజ చేతిలో హత్యకు గురయ్యాడు. సాయిని చంపేసిన తర్వాత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశారు. ఇక తల్లిదండ్రులు సాయి కోసం మరునాడు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వర్క్లో బిజీగా ఉన్నాడో లేదంటే ఛార్జింగ్ లేదో అనుకున్నారు. కానీ అప్పటికి 3 రోజులు దాటిపోయింది. అయినా కూడా సాయి ఇంటికి రాకపోవడంతో అప్పుడు భయపడ్డారు. ముందే సాయి భయపడ్డప్పుడే తండ్రి కొడుకు కోసం వెళ్ళి ఉంటే బాగుండేదేమో, వారెవరో కూడా హాయిగా వెళ్ళిన కొడుకు హత్యకు గురవుతాడని అస్సలు అనుకోలేదు. వాస్తవానికి ఎవరు మాత్రం అలా ఊహిస్తారు. ఇక కొడుకు రాకపోవడంతో ఫిబ్రవరి 29 విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కొడుకు భయపడ్డ విషయాన్ని కూడా చెప్పారు. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఎంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారని తల్లిదండ్రులపై సీరియస్ అయ్యారు. షణ్ముఖ్ తేజ ఫోన్కు పోలీసులు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే ప్రత్యేక టీంలు రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టారు. వెంటనే షణ్ముఖ్ స్వగ్రామమైన మూలస్థానం వెళ్లారు. తల్లిదండ్రులను ప్రశ్నించగా తత్తరపడుతూ సమాధానం ఇచ్చారు. తమ కొడుకు గురించి తెలియదన్నారు. ఎక్కడికి వెళ్లాడని అడిగినా కూడా వారు సరైన సమాధానం ఇవ్వలేదు. అయితే ఓ గదికి తాళం వేసి ఉంది, ఆ గది తాళం తీయమనగా అందులో ఏమీ లేవన్నారు. దాని తాళం చెవి కూడా తమ కొడుకు దగ్గరే ఉందని చెప్పారు. దీంతో పోలీసులు తాళాన్ని బద్దలు కొట్టి చూశారు. అందులో సాయికి చెందిన ఖరీదైన కెమెరాతో పాటు ఇతర మొత్తం ఎక్విప్మెంట్ ఉంది. దీంతో షణ్ముఖ్ తేజనే సాయిని హత్య చేసి ఉంటాడని పోలీసులకు అప్పుడే అనుమానం కలిగింది. సాయికి చెందిన కెమెరాలను ఇతర సామాగ్రిని తమను తప్పుదోవ పట్టించినందుకు షణ్ముఖ్ తండ్రిని కూడా పియ్యపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత సాయికి మరో ఫోన్ నంబర్ కూడా ఉందని తెలియడంతో దానికి కాల్ చేశారు. అప్పుడు అన్నవరంలో ఉన్నాడని పోలీసులు టవర్ లొకేషన్ను బట్టి గుర్తించారు. కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే తమ గ్రామానికి తమ కోసం పోలీసులు వచ్చారని, తండ్రిని కూడా తీసుకెళ్లిపోయారని తెలుసుకున్న షణ్ముఖ్ ఆ ఫోన్ నంబర్ను కూడా స్విచ్ ఆఫ్ చేసేశాడు. పోలీసులు ఎంత వెతికినా కూడా చెక్కడు దొరకడులా స్థావరాలు మారుస్తూ చిన్న వయసులోనే గండరగండుల్లా తిరిగాడు హంతకుడు. అయితే షణ్ముఖ్ తేజ కాల్ డేటాను పరిశీలించగా విశాఖపట్నం అక్కయ్యపాలెంకు చెందిన ఓ అమ్మాయితో క్లోజ్గా ఉన్నట్లు గమనించారు పోలీసులు. సదరు యువతితో క్లోజ్గా చాటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ సదరు యువతి సాయం తీసుకున్నారు. ఆమెతో ఏకంగా షణ్ముఖ్ మెసేజ్లు పెట్టించారు. చాలా గ్యాప్ తర్వాత వాటిని చూసి చాట్ చేశాడు. సదరు యువతి పక్కనే ఉన్న పోలీసులు టాపిక్ని డైవర్ట్ చేసి చాట్ చేయించారు. పోలీసులు వ్యూహం తెలియక అమ్మాయితో చాటింగ్లో మునిగిపోయాడు షణ్ముఖ్ తేజ. ఇంతలో అతని లొకేషన్ను పసిగట్టిన పోలీసులు వ్యూహాత్మకంగా షణ్ముఖ్ను పట్టుకున్నారు. చాలాసేపు వెతికిన తర్వాత గోదావరి తీరంలో సాయి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్ట్ మార్టం ద్వారా తల్లిదండ్రులకు అప్పగించారు. చేతికొచ్చిన కొడుకు ఎన్నో కలలతో ఫోటోగ్రాఫర్గా మంచి పేరు తెచ్చుకుంటున్న సమయంలో ఇలా హత్యకు గురికావడంతో తండ్రి కన్నీరు మున్నీరయ్యాడు. నమ్మించి ఇలా హత్య చేస్తారనుకోలేదన్నాడు. కెమెరాలు సామాగ్రి తీసుకుని నా కొడుకును ప్రాణాలతో వదిలినా కూడా నా బిడ్డ మాకు దక్కేవాడని, కొడుకు లేని ఈ జీవితం ఎందుకంటూ సాయిని గుర్తు తెచ్చుకుని బోరణ విలపిస్తుంటే చూపరుల హృదయం ద్రవించిపోయింది. ఈ కేసులో హంతకుడు 18 ఏళ్లకే హంతకుడు కావడంతో పోలీసులే షాక్ అయ్యారు. ఇంత చిన్న వయసులో ఎంతటి నీచమైన హంతక ఆలోచనలేంటని ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక మృతుడి వయసు కూడా కేవలం 23 ఏళ్లే. అదే ఈ క్రైమ్ కథకి మరింత విషాదకరం. ఎంతో తెలివైన కుర్రాడు, ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉన్న సాయి ఇలా ఓ నీచుడి చేతిలో హత్యకు గురయ్యాడు. మరి ఈ నీచుడిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇవి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.